రాత్రిపూట స్క్రాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్న పోలీసులు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివార్లో గల వ్యవసాయ విడి పనిముట్టను తయారు చేసే ఆర్ఎస్ ఇండస్ట్రీ కరోనా కారణంగా కూలీలు దొరకక మూసివేయబడి ఉంది అందులో విడి పనిముట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఇనుము ఉంచి తాళం వేసి ఉంది తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి చూడగా సుమారు నాలుగు లక్షల రూపాయల విలువగల పది టన్నుల ఇనుము దొంగతనానికి గురైందని ఓనర్ వడ్డేపల్లి జీవన్ జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి మరియు జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల ప్రకారం శ్రీరాంపూర్ సిఐ సంజీవ్ ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు సిబ్బందితో ఎంక్వైరీ ప్రారంభించారు దొంగతనం జరిగిన రోజు నుండి ఇవాటి వరకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను ఈరోజు సుమారు ఎనిమిది గంటల సమయంలో పట్టుకొని టన్నుల ఇనుము రెండు మోటార్ సైకిళ్ళు మరియు నలుగురు నిందితులని పట్టుకున్నారు ఇనుము కొన్నవారిపైన కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే చోరీ చేసిన కేసు నమోదు చేయడమే కాకుండా సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేసి వారి మీద పీడీ యాక్టు పెట్టడం జరుగుతుందని హెచ్చరించి దొంగతనం కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బందిని డీసీపీ ఏసీపీలు అభినందించి రివార్డు అందజేశారు